ఒకే రోజు జరిగిన రెండు T20 మ్యాచ్లు ఉర్రూతలుగించాయి, అభిమానులకు కిక్ ఇచ్చాయి, అసలైన T20 మజానందించాయి. రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఒక మ్యాచ్లో న్యూజిలాండ్తో ఆస్ట్రేలియా గెలిస్తే, మరో మ్యాచ్లో శ్రీలంకకు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. అటు ఆసీస్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కుమ్మిపడేశాయి, క్రికెట్ లవర్స్ను ఎంటర్టైన్ చేశాయి. నిజానికి రెండు మ్యాచ్లు హోరాహోరీగానే సాగాయి. వెలింగ్టన్లో జరిగిన వార్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది, టాప్ ఆర్డర్ సూపర్ హిట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 215 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మెరుపులు మెరిపించారు, హాఫ్ సెంచరీలు సాధించారు. 35 బంతుల్లోనే రచిన్ రవీంద్ర 68 రన్స్ కొట్టాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్సర్లున్నాయి. డెవాన్ కాన్వే 46 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. కాన్వే ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 2 సిక్సర్లున్నాయి. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. టార్గెట్ చేజ్లో ఆస్ట్రేలియా సమష్టిగా రాణించింది. మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇతర ప్లేయర్లు ఓ చేయి వేశారు. దీంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. మిచెల్ మార్ష్ 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 44 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్స్లు బాదాడు. టిమ్ డేవిడ్ 10 బంతుల్లోనే 31 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 32, గ్లెన్ మ్యాక్స్వెల్ 25, ట్రావెస్ హైడ్ 24 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ మార్ష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 3 మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. దంబుల్లాలో జరిగిన మరో మ్యాచ్లో శ్రీలంకకు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఆసక్తి రేపిన మ్యాచ్లో విక్టరీ కొట్టింది, 3 పరుగుల తేడాతో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. రెహమానుల్లా గుర్బాజ్ 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత టార్గెట్ చేజ్లో శ్రీలంక కూడా గట్టిగానే పోరాడింది. కమిందు మెండిస్, నిస్సంక హాఫ్ సెంచరీలు సాధించారు, కానీ లంకను గెలిపించలేకపోయారు. దీంతో ఆతిథ్య జట్టు 2-1తోనే సిరీస్ను ముగించింది, క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది. అఫ్ఘాన్ మాత్రం సంచలనాలకు కేరాఫ్ అని మరోసారి నిరూపించుకుంది, లంకకు లాస్ట్ పంచ్ ఇచ్చింది.